కూడా మిమ్మల్ని హెచ్డే ద్వారానే ఎందుకు బీజేపీగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది? నాకు సెలెక్ట్ చేసినప్పుడు కూడా నేను సీనియర్ మోస్ట్ కాదు, కానీ ఆయన నాకే ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు క్రైమ్ హెడ్ ఉండేవాడిని, ఒకరోజు పిలిచి చెప్పారు నాకు, ఇలాగ నెక్స్ట్ నువ్వే డీజీ అవుతున్నా, నేను ఆర్డర్ ఇస్తాను నేను పలానా రోజున ఇదే. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే ఏంటి సార్, అన్నీ నా ఆటోబయోగ్రఫీ పుస్తకంలో కూడా రాశాను అది. ఓకే, అంటే నేను ఏమన్నాడంటే నీకు ఎక్కువ సర్వీస్ నీకుంది, సో నువ్వు ఏది చెప్పినా డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు సంవత్సరంన్నర ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళంతా తెలుసుకునేట్టు ఒక 6 నెలలు పడుతుంది. తర్వాత నేను వెళ్ళిపోతున్నాడు లేదా ఇంకో 6 నెలలో ఏంటి ఏంటి పెద్ద మనం, ఆయనకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకో 6 నెలలు ఇంటర్ అయిపోతానని. సో అలాంటివి నేను చేస్తుంది. నాకు ఇప్పుడు చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, నక్సలైట్ ప్రాబ్లం ఉంది, స్టేట్లో చాలా భీభత్సం సృష్టిస్తున్నారు, పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తున్నారు. సో ఒక ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. అంటే అనుభవంతో పాటు ప్రతిభను కూడా గుర్తించి పోస్టింగ్లు ఇచ్చేవారు అనుకోవాలా, లేకపోతే వారితో మీకున్న అనుబంధం పరిచయం? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అందుకు నేను ఇస్తున్నాను. ఓకే, బికాజ్ మీకు లాంగ్ టెన్యూర్ ఉంది, ఇదే అన్నట్టు లాంగ్ టెన్యూర్ ఉంది, సో మీరు చెప్పేది సీరియస్గా తీసుకుంటారు డిపార్ట్మెంట్. అండ్ నాకు సస్టైన్డ్గా ఈ డెవలప్మెంట్ కావాలి, గ్రోత్ కావాలి అని అన్నాడు. అంటే శాంతి భద్రతల పరంగా సార్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? చాలా ఘోరమైన పరిస్థితులు. పోలీస్ స్టేషన్ అటాక్ చేసేవాళ్ళండి, పోలీస్ స్టేషన్ అటాక్ చేసి కానిస్టేబుల్ చంపేసేవాళ్ళు చాలా. నేను తర్వాత ఇంపార్టెంట్ రోడ్స్ వరంగల్ హైదరాబాద్ రోడ్ మధ్యన ఇది పెట్టి మందుబాదలు పెట్టి పోయించారు ఒక వ్యాన్ని, చాలామంది చచ్చిపోయారు. డీజీపీగా సార్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టాస్క్ ఏంటి సార్? టాస్క్ అంటే ఇదేనండి, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఆయన ఉద్దేశం ఎప్పుడు మొదటి నుంచి కూడా. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కట్టా ఉండేది అంత ముందర, ఆ కమ్యూనిస్ట్ రేజ్ మొదట్లో చాలా ఘోరాలు అయినవి, ఆ ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయింది కల్కట్టా నుంచి. ఇవన్నీ ఆయన స్టడీ చేశాడు ఆయన. సో మనం, నేను చాలామందిని ఆహ్వానిస్తున్నాను, చాలామందిని ఇక్కడ రామంటున్నాను, ఇది బిల్డప్ చేస్తాను అని చాలా పట్టుదలతో చేసేవాడు ఏదైనా. సో దీనికి లాండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే రోజుకు ఒక దగ్గర మందు బాధలు పేలుతుంటే, రోజుకో దగ్గర పోలీస్ కానిస్టేబుల్ చనిపోతుంటే ఎప్పుడో సార్ ఈ స్టేట్కి. సో ఇది ప్రధానమైన సమస్య. ఇది ఏంటి సార్, మావోయిస్టుల పైన మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, మీరు డీజీపీగా అయిన తర్వాత, అవును, వారిని కంట్రోల్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యలు ఏంటి? అప్పుడు చాలా చర్యలు తీసుకున్నాను నేను. దానికి నాకు చాలామంది క్రెడిట్ నాకు ఇస్తారు మా డిపార్ట్మెంట్లో కానీ రాజకీయంగా కానీ, బట్ నేనంటాను రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ కూడా ఉండబట్టి మనం చేయగలిసాం. అంటే ఎందుకు అడిగానంటే సార్, చంద్రబాబు గారి పైన అలిపిరిలో ఇదే అంశం పైన అటాక్ జరిగింది. అవును, ఎందుకంటే వారందరూ కూడా ఆ స్థాయిలో కక్ష కట్టినటువంటి టార్గెట్, ఈ వాజ్ అ టార్గెట్, డెఫినెట్లీ వాజ్ అ టార్గెట్, వీ న్యూ ఇట్. అంటే ఆయన నేను అందరం టార్గెట్స్ వాళ్ళకి, ఎందుకంటే ఇంత 40 సంవత్సరాలుగా బిల్డప్ చేసిన మూమెంట్ని పూర్తిగా లేకుండా చేస్తాం కదా. వాళ్ళందరూ బయటకు వచ్చారు, సరెండర్ పాలసీ పెట్టాం, సరెండర్ అయిపోయారు, సరెండర్ అయిపోయినా మీకు ఇబ్బంది పెట్టాం అన్నాం, అలాగే ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి. సో ఇలాంటివి బట్ ఎందుకు ఎక్కువ చేయగలిసామంటే, ఏ ప్రపోజల్ తీసుకెళ్ళినా ఇది స్ట్రెంగ్తన్ అవ్వడానికి వెంటనే ఒప్పుకునేవాడు గవర్నమెంట్ తరఫున. జియో ఇచ్చేవాడు, ఏది నిన్ను అడిగినా, యాక్సిలరేట్ ప్రమోషన్ ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ స్టాండింగ్ వర్క్ చేసిన వాడు టార్గెట్ అయిపోతాడు వాడు. అలాగే ఎంతోమంది ఎస్ఐలు కానిస్టేబుల్ చచ్చిపోయారు బికాజ్ టార్గెట్ చేసి చంపుతారు వాళ్ళని. జిల్లాలో మరి పనిచేయాలి కదా వాళ్ళు, అలాంటప్పుడు ఎలా. సో ఈ యాక్సిలరేట్ ప్రమోషన్ కూడా పెట్టాం. ఓకే, ఒప్పుకున్నారు గవర్నమెంట్. మంచి హోమ్ మినిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు మన, మొదటి మాధవరెడ్డి ఉండేవాళ్ళు, తర్వాత దేవేంద్రగౌడ్ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళు చెప్పింది ఉన్నట్టు, ఈయన ఒక సబ్ కమిటీ కూడా వేశాడు, ఆయన కేబినెట్ సబ్ కమిటీ పెద్దదానికి కేబినెట్ రాక్కర్లేదు, లేట్ అవుద్ది, సబ్ కమిటీలో మీరు డిసైడ్ చేసుకొని జియో ఇచ్చి చేయండి అన్నాడు. సో ఆ విధంగా కంప్లీట్ సపోర్ట్ ఉండేది. సార్ ఇక్కడ మావోయిస్టులు అనేది కాదు సార్, ఇక హైదరాబాద్